నమస్కారం నమస్కారం ఎట్లుంది అంటే ఎక్కడ అన్న మీది మాది ఇక్కడే దుబ్బా మిడిదొడి మండల్ దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు మా ఎమ్మెల్యే రఘునందన్ రావు గారండి ఎట్లుందన్న ఆయన పరిపాలన సూపర్ గా ఉందండి జమీనే ఆనాడుతుంది అదే ఎట్లున్నా అట్లనే చెప్తావు అయితే లే 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 ఆయన పరిపాలన చూసేమే ఆయనకు ఆకర్షితులే ఆయన ఎంబడి తిరుగుతాం కదా అన్న ఉదయనే తిరిగాం కదా లీడర్ అంటే అంటే ఇంతకు ముందు ఎన్నో ఉండే మీరు నేను ఏ బీపీ చేసి ఉంటి నేను ఏ పార్టీలోకి వెళ్ళలేదు ఈయనను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ పార్టీలో తిరగడం జరుగుతుంది ఓకే అంటే బాగానే ఉందండి ఏ రకంగా బాగుందన్న బాగుందా అంటే మా మిడిదొడి మండలానికి విషయానికి వచ్చేసరికి మిడిదొడిలో అద్భుతంగా రోడ్డు సీసీ రోడ్ వేయడం కానీ డివైడర్ వేయడం కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా డివైడర్ను మొట్టమొదటిసారిగా మా మండల కేంద్రం మిడిదొడిలో ఏర్పాటు చేయడం మిడిదొడి గ్రామ పంచాయతీ 70 ఏళ్ల స్వాతంత్రంలో కనీసం గ్రామ పంచాయతీ లేకపోవడం దానిని ఆయన వచ్చినాక ఒక 1 ఇయర్ లోపు కంప్లీట్ చేసి గ్రామ పంచాయతీని మిడిదొడికి అందించడం ఇక్కడనే కనిపిస్తుంది కదా అన్న మీ కళ్ళ కనిపించినట్టు అలాగే మిడిదొడిలో అనేకమైన మౌలిక సదుపాయం ఎంపీడీ ఆఫీస్ కానీ అనేకమైన అభివృద్ధి పనులు చేయడమే తన గెలుపుకు నాందిగా మేము చెప్తా ఉన్నాం అంటే రోడ్లు భవనాలు ఒకటే అభివృద్ధి రోడ్లు భవనాలు కాకుండా అనేకమైన విషయాల్లో పిల్లలకు లైసెన్స్ కానీ ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వస్తే పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే వాళ్ళకు ఒక 3000 మందికి అలా ఇవ్వడం కానీ అవన్నీ కాకుండా గవర్నమెంట్ ఇచ్చే వసతులను వాడుకోవడమే కాకుండా జాబ్ మేళ ఏర్పాటు చేసి 1783 మందికి ఇక్కడ ప్రాంత ప్రజలకు ఒక ఉద్యోగాన్ని పరిచయం చేసిన ఘనత రఘునందన్ రావుకే ఉన్నదండి అంటే ఇప్పుడు రాజకీయ పరిస్థితులలో చూసుకుంటే ఈ బలమైన పోటీలో ఆయన చేసిన పనులు తక్కువ అని చెప్పేసి చెప్తున్నారు ఈ షార్ట్ టైంలో ఆయన ఏం చేయలేకపోయింది అని చెప్పేసి చెప్తున్నారు అంటే మీరేమో అభివృద్ధి చేసేదని చెప్పేసి చెప్తున్నారు అంటే ఎవరిది నిజం ఎవరిది అబద్ధం నేను చూపిస్తానా మీరు ఇప్పుడే రండి నాతో ఇప్పుడు గ్రామ పంచాయతీ మన ముందే ఉంది రోడ్డు మన ముందే ఉంది గ్రామ పంచాయతీ చూడండి ఇక్కడనే మన ముందే ఉంది ఇప్పుడు 75 ఏళ్ల స్వాతంత్రంలో కనీసం గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్న దుస్థితిలో ఈ మిడిదొడ్డి మండల కేంద్రం ఉన్నదని మేము ఆ రోజు బాధపడ్డాము అన్న వచ్చిన తర్వాత 1 ఇయర్లోనే కంప్లీట్ చేయడం మా అందరికి కూడా ఎంతో సంతోషకరంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి తర్వాత యథావిధిగా కొనసాగినాయి అంతేగాని ఈయన స్పెషల్గా తీసుకొచ్చిన పనులేం కాదని చెప్పి చెప్తున్నారు స్పెషల్గా అంటే ఏముంటుందన్న గవర్నమెంట్ నుంచి వచ్చే పన్నులు మేము కట్టే పన్నులే గవర్నమెంట్ మాకు పంచి పెడుతుంది దానిలో స్పెషల్గా అంటే ఏమన్నా భూములమ్మి తెచ్చేది ఏముండదు కదన్న ఈయన కొట్లాడి తీసుకొచ్చింది ఏం లేదంట 100% ఆయన కొట్లాడడం ద్వారానే వచ్చింది ఈ 75 ఏళ్ల స్వాతంత్రంలో కనీసం గ్రామ పంచాయతీ లేదని నేను చెప్తున్నాను కదా అన్న ఈ 1 ఇయర్లో ఈ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకోవడం కానీ రోడ్లు డివైడర్ నియోజకవర్గంలో ఎక్కడ లేదన్న ఈ డివైడర్ ఏర్పాటు చేయడం అంటే ఇప్పుడు రాజకీయ పరిస్థితులలో మొన్న ప్రభాకర్ రెడ్డి పైన కత్తివేట జరిగింది దాడి ఆ దాడి రఘునందన్ రావు చేయించిందని చెప్పేసి కొంత వాదన అది ఎంతవరకు నిజం కేసీఆర్ ను కేటీఆర్ కంటే మించి మనం చెప్పలేం కదన్న కేసీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ వాడే చేయించినని అంతా కుండబద్దలు కొట్టినట్టు సభలనే బహిరంగ సభలు చెప్పిండి అన్న ఏదో మామూలుగా తూతు మాత్రంగా చెప్పింది కాదు కదా అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటారు 100% రఘునందన్ రావు గారే ఈ దుబాక నియోజకవర్గంలో గెలవబోతున్నాడు అంటే ప్రభాకర్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని కొంతమంది అంటారు ప్రభాకర్ రెడ్డికి మా ఊర్లో పేర్లు తెలియదు మా ఊర్లో ఉన్న లీడర్ల పేర్లు తెలియదు ఆయన కొంత ఒక 2-3 లీడర్లను పట్టుకొని రాజకీయం చేస్తాడు కదా తప్ప ఒక ప్రజలకు ఇబ్బంది అయిందంటే కనీసం ఆయన చెప్తున్నాను కదా అన్న ఈ నియోజకవర్గంలో వదిలేస్తాం మిడిదొడ్డి నియోజకవర్గంలో మిడిదొడ్డి మండల కేంద్రంలో వదిలేస్తాం ఈ నియోజకవర్గంలో ఉన్న మరో మండల కేంద్రానికి వెళ్ళమనండి ఆయన సొంతంగా మేము దేనికంటే దానికి ఒప్పుకుంటాం ఓకేనా అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ 2.5 సంవత్సరాలలో రఘునందన్ రావు జనాలకు ఉపయోగపడే చేసిన కొన్ని పనులు చెప్పగలరా నేను చెప్పాను కదా అన్న ఇంతకు లైసెన్సులు ఇప్పించడం కానీ డ్రైవింగ్ స్కూల్ పెట్టి ఆడపిల్లలకు డ్రైవింగ్ నేర్పించడం కానీ అలాగే టెట్ కోచింగ్ ఇప్పించడం కానీ కానిస్టేబుల్ కోచింగ్ ఇప్పించడం కానీ ఆ ఇప్పించుడు గవర్నమెంట్లో కొంతమందికి జాబులు వస్తున్నాయి కాబట్టి ఆయన సొంతంగా జాబ్ మేళ పెట్టి ఆ జాబ్ మేళలో ఉద్యోగాలు ఇప్పించడం కానీ అనేకమైన విషయాలు ఉన్నాయన్న ఆయన సొంతంగా చేసి అంబులెన్స్ కూడా ఆయన సొంతంగా 30 లక్షలు పెట్టి అంబులెన్స్ తన బర్త్డే గిఫ్ట్గా ఈ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేశాడు ఓకేనా ప్రస్తుత ఎన్నికల్లో ఆయన ఎంత వరకు మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది లాస్ట్ టైం చూసుకున్నట్లయితే 1100 చిల్లర్లో అంటే అంతే 1100 చేంజ్లో గెలిచారు కదా ఇప్పుడు ఎంత మెజార్టీ వస్తుంది ఆయనకు ఎంత లేదన్నా ఒక 35,000 మెజారిటీకి తక్కువ రాకుండా ఈ నియోజకవర్గం ప్రజలు రెడీగా ఉన్నారు ఆయన గెలిపేయడానికి కోసం అంటే నేను తిరిగిన సందర్భంలో చూసింది ఏంటంటే యువత తప్పించి ఆయన ఎంబట పెద్దవాళ్ళు ఎవరైతే లేరు అంటే యువత ఓట్లు వేస్తే గెలుస్తాడా యువత ఓట్లు వేస్తే గెలుస్తాడా అంటే కాదన్న యువత ఎవరు కుటుంబ సభ్యులు ఉంటారు కదా యువతకు కూడా యువతనే వేస్తారని నమ్మకం ఉంది వృద్ధులు వేస్తున్నారు రఘునందన్ రావు మాట తెలిసిన టీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం కూడా బీజేపీ గుర్తుపై ఓటేస్తున్నారు ఈరోజు రఘునందన్ రావు మాట ఆయన తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు ఆ శ్వాస ద్వాసతోనే బతికింది కావున టీఆర్ఎస్లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా రఘునందన్ రావు మా కోసం ఉద్యమం చేసిండు గవర్నమెంట్ వచ్చే తరుణంలో వాళ్ళు పార్టీ నుంచి పంపించడం జరిగిందనే ఒక బాధతో
వాళ్ళందరూ కూడా అటు తిరిగిన ఇటే ఓట్లు వేస్తున్నారు. ఓకేనా, అంటే మొత్తం మీద రఘునందన్ రావు గారు గెలుస్తారంట. మూడు తారీఖు ఇదే మాట మాట్లాడతామా? 100% మాట్లాడతాం. మూడు మాట్లాడతాం, నాలుగు మాట్లాడతాం, ఐదు రోజులు కూడా మాట్లాడతాం. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.